Hello friends, welcome back to our channel. Nenu mee Ashwini. Ee roju man recipe vachesi arati pandu tho boorel ela prepare chesukovalo chustanu. Chala baaguntayi, preparation kuda chala easy. Pandipoyayi ani cheppesi chala mandi arati pallu padestu untaru. Ala padeyakunda ila boorel ni chesi chudandi. Chala easy, taste kuda chala baaguntayi. Ippudu veeti process ni start cheddamu. Munduga stove on chesi oka ginne pettukoni ఇందులో ఒక హాఫ్ కప్ దాకా బెల్లం తీసుకున్నాను. ఇలా ఒక హాఫ్ కప్పు బెల్లానికి హాఫ్ కప్ నీళ్లు వేసుకొని ఈ బెల్లం మొత్తం నీళ్లలో కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొనో లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనో బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకోండి. చూసారు కదా, బెల్లం మొత్తం నీళ్లలో కరిగిపోయి ఇలా బెల్లం వాటర్ తయారవుతాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి చల్లార్చుకుందాము. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక అరకప్పు దాకా గోధుమ పిండిని తీసుకోవాలి. అరకప్పు గోధుమ పిండి తీసుకుంటే ఒక అరకప్పు బియ్యం పిండి కూడా తీసుకోండి. పొడి బియ్యం పిండే తీసుకుంటున్నాను నేను. ఇలా అరకప్పు గోధుమ పిండి, అరకప్పు బియ్యం పిండి వేసుకొని ఇందులో ఒక పావు కప్పు దాకా కొబ్బరి పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే తురుముకొని ఇలా ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి పౌడర్ వేసుకోండి. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు, అందుకని ఎండు కొబ్బరి పౌడరే వేశాను. తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక రెండు అరటిపళ్ళను వేసుకుంటున్నాను. బాగా పండిపోయిన అరటికాయలనైనా తీసుకోవచ్చు మీరు. చూసారు కదా, ఇలా ఒక రెండు అరటిపళ్ళు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా మనం బెల్లాన్ని కరిగించుకొని నీళ్ళని తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ నీళ్ళని ఒక స్ట్రైనర్తో వడకట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం బెల్లం వాటర్ అన్నీ ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను యాలకుల పొడి, ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి. తగినన్ని నీళ్లు కానీ లేదంటే పాలు కానీ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మీరు వేసుకున్న బెల్లం వాటర్తో ఈ కన్సిస్టెన్సీ రాదు. సరిపోయినన్ని నీళ్లను కానీ లేదా పాలను కానీ వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మూత పెట్టేసి ఒక పావు గంట పక్కన పెట్టుకోండి. ఇలా ఒక 15 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు ఇక ఈ పిండితో బూరెల్ని వేసుకుందాము. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇక బూరెలు వేసుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా బూరెల్లాగా వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా తీసుకోకండి. ఇలా కాస్త ఆయిల్ తీసుకొని ఈ ఆయిల్తో వీడియోలో చూపించిన విధంగా బూరెల మీదకి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా బూరెలు చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉండే అరటికాయ బూరెలు రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇలా బూరెలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు కొంచెం వెడల్పాటి కడాయి తీసుకున్నారంటే ఎన్ని బూరెలు కావాలంటే అన్నింటినీ కడాయికి సరిపడా వేసుకోవచ్చు. నేను కాస్త చిన్న కడాయి తీసుకున్నాను కాబట్టి ఇలా రెండు రెండు బూరెలు వేసుకుంటున్నాను. ఇలా ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ బూరెల్ని వేయించుకోండి. అండ్ స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బూరెల్ని ప్రిపేర్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే బూరెలు అంత పర్ఫెక్ట్గా పొంగవు, మంచి కలర్ అయితే వస్తాయి. కానీ చూసారు కదా, ఇలా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ బూరెలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండితో ఎన్ని బూరెల్ని కావాలంటే అన్నింటిని వేసుకోవచ్చు. ఇలా వన్ బై వన్ బూరెలు అన్నింటినీ వేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే టీ టైంలో తినడానికి చాలా బాగుంటాయి. అండ్ ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక 3 రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ చూసారు కదా, ప్రతి ఒక్క బూర చాలా పర్ఫెక్ట్గా పొంగుతుంది. ఇలా పొంగిన బూరల్ని మంచి కలర్ వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా నేను మొత్తంగా ప్రిపేర్ చేసుకున్న పిండితో బూరల్ని వేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్. ఇలా బూరలన్నీ వేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ అరటిపండు బూరల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి.
అండ్ మీరు ఇంకా హెల్దీగా కావాలి అనుకుంటే ఈ బూరెల పిండిలో కొంచెం నువ్వులు కూడా వేసుకొని ఇలా బూరెలు వేసుకున్నారంటే నువ్వుల కాంబినేషన్తో ఈ బూరెల రుచి ఇంకా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. ఈ టీ టైమ్ స్నాక్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.